నిజంగా కూడా ఇది ఒకటి కంచెలు బద్దలు కొట్టిన మాది అని అంటారు. నిజంగా కూడా అధికారంలోకి వచ్చినాక మీరు ఎంబెడ్ ఉన్నారు, 2001 నుంచి ఎంబెడ్ ఉన్నారు, అలాంటి అహంకారం ఏమన్నా పెరిగిందా కేసీఆర్ గారు? కేసీఆర్ దగ్గర అహంకారం ఉండదు. కేసీఆర్ అంటోడు నినరుగల్లోడు, ఉట్టికనే కళ్ళ నీళ్ళు వస్తాయి కేసీఆర్, ఏడుపు వస్తుంది, ఇంకా జర్ర బాధలు చెప్పినామంటే కారుతాయి నీళ్ళు. నేను మీకు మీరు మంచి క్వశ్చన్ అడిగారు, నాకు 2002లో జరిగిన ఒక సంఘటన, జరిగిన సంఘటన ఇది. 2002 ఈ మొత్తం తెలుగుదేశం సిటీ అంతా తెలుగుదేశం ఫుల్, ఒక దానం నాగేందర్ ఆడ కాంగ్రెస్ వచ్చిండు అప్పట్లో, ఎంత టీడీపీ ఉంది. మా దగ్గర శ్రీనివాస్ యాదవ్ అంటే ఆయన మంత్రి ఎమ్మెల్యేగా ఉండే. ఇక మేము అడ్డగుట్టల్నే టీఆర్ఎస్ అడ్డా అది, మేము లీడ్ చేస్తుండే టీఆర్ఎస్ అడ్డా. ఆ పేదోళ్ళు ఆసియా ఖండంలో అతిపెద్ద మురికివాడ, ఆ పేదలు గరీబోళ్ళు అంతా జై తెలంగాణ అంటుండే మా వాళ్ళంతా. మా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అంటే తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ జిల్లాలో తెలంగాణ అంటే ఇక బోరబండ మాది, మాది అడ్డగుట్ట ఫస్ట్ బోరబండ. అప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి 2002లో. మున్సిపల్ ఎన్నికలు వస్తే 100 సీట్లు, ఎంసీహెచ్ అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కాదు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, 100 సీట్లు. 100 సీట్లకు పోటీ చేస్తే క్యాండిడేట్స్ లేరు మాకు. అప్పుడు కేసీఆర్ ఏం చేసిండంటే, ఒక ఆయన ఒక కోమట ఆయన ఉండే, ఆయన నాకు ఇది మేయర్ కావాలని ఆ ఒక్కసారి మేయర్కు ప్రత్యక్ష ఎన్నిక పెట్టిండు చంద్రబాబు నాయుడు. ఎందుకు పెట్టిండంటే, పరోక్ష ఎన్నిక పెడితే ముస్లిమ్స్ అక్కడ ఎక్కువ కార్పొరేటర్లు వస్తున్నాయి, వాళ్ళే మేయర్ అవుతారు అని చెప్పి, ప్రత్యక్ష ఎన్నిక పెడితే ప్రత్యేక ఓట్లు అంటే ఒక ఓటు మే కార్పొరేటర్కి ఇస్తారు, ఒక ఓటు డైరెక్ట్ మేయర్కి ఇస్తారు, 2 ఓట్లు ఇస్తారు అన్నట్టు ప్రజలు, ప్రత్యక్ష ఎన్నిక అంటారు దాన్ని. అట్లా పెట్టిండు. పెట్టినప్పుడు ఒక ఆయన మేయర్ పదవి నాకు కావాలని చెప్పి ఈ గంజి రాజమౌళి గుప్తనే ఉంది, కోమటోళ్ళ సంఘం అధ్యక్షుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆయన నాకు మేయర్ సీట్ ఇవ్వమని చెప్తే సరే అని, ఆయన అప్పట్లో ఈ ఖర్చు అంతా నేను పెడతా ఏదో అని చెప్పి కేసీఆర్ చెప్పినట్టు తెలుసు మనకు. అయితే ఆయన ఏం చేసిండు, అంతా చూసిన తర్వాత ఓటర్ లిస్ట్లో ఆయనకు పేరు లేదు హైదరాబాద్లో. ఈ రూల్ ఏంటంటే హైదరాబాద్ అయ్యి ఉండాలి, ఓటర్ లిస్ట్లో ఉంటేనే నువ్వు ఇలా పోటీ చేయనికుంటుంది మేయర్ కానీ. తీర నోటిఫికేషన్ వచ్చినాక పేరు లేదు. పోతే గజ్జెల మధుసూదన్ రెడ్డి అని ఒక ఆయన వచ్చిండు, నేను ఉంటాను. వస్తే పైసలు లేవు మా దగ్గర, పార్టీ దగ్గర పైసలు లేవు. అయితే ఆయన పైసలు ఇస్తా అన్నాడు కదా అని మాకేం చెప్పిండంటే, కేసీఆర్ నిజమైన ఉద్యమకారులను కార్పొరేటర్ టికెట్లు ఇవ్వాలి మనం అని ఒక కమిటీ వేసిండు. మృత్యుంజయుడు అని ఒక ఆయన కాంగ్రెస్ల నుంచి వచ్చిన ఒక నాయకుడు, కరీంనగర్ నాయకుని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేసిండు, అంటే ఈ టికెట్లు మీరు నిర్ణయించారు అని. అప్పుడు ఆ మీటింగ్లో, ఫస్ట్ మీటింగ్లో కేసీఆర్ వచ్చి, నేను అధ్యక్షునిగా ఒక టికెట్ అడుగుతున్నా, అడ్డగుట్ట నుంచి ఎల్లక్కు ఉంటుంది అని చెప్పిండు. ఎల్లక్క అంటే ఎవరో మళ్ళీ అదొక పెద్ద కథ ఉంటుంది, చెప్పమంటే టైం ఉందంటే చెప్తా అది కూడా. ఎల్లక్క అంటే ఆమె ఉంటుంది అని చెప్పి ఫస్ట్ లిస్ట్లో 5 పేర్లు అనౌన్స్ అయినాయి. 200 ఫస్ట్ లిస్ట్లో టికెట్ వచ్చింది మా అడ్డగుట్టకు ఎల్లక్క. ఎంత పేదరాలంటే వాళ్ళ ఆయన చితకైదాలు అదే ముంచు ఇంటింటికి పోయి చెత్తెత్తుకొస్తాడు సైకిల్లో. అంత పేదోళ్ళకి ఇచ్చిరా ఆ రోజు టికెట్? గుడిసే అడ్డగుట్టలో ఆమె గుడిసే, గ్రామ్ బంగారం కూడా ఉండేది ఆమె పేరు మీద. చెప్తే దుఃఖం వస్తుంది. ఇప్పుడు అక్క చనిపోయింది, చనిపోతే సార్ వచ్చిండు, కేసీఆర్ వచ్చిండు ఆమె దగ్గరకు వచ్చి, అది మీరు మీరు ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే అక్క ఇప్పుడు కేసీఆర్ దృష్టిలో పడ్డదంటే అక్క ఎంత డెడికేటెడ్ చెప్పి, ఇప్పుడు ఆ కుటుంబమే మాకు అసలు జాడ లేకుండా పోయింది. ఈ దరిద్ర పోలందరూ వచ్చి అధికారాలు అనుభవించారు. మా అడ్డగుట్టకి ఏం రాలే, మా పేదోళ్ళకి ఏం రాలే. నిజంగా చెప్తున్నా, ఎంతమంది జీవితాలు చనిపోయారు, ఎంతోమంది కూలి పని చేసి డుమ్మగొట్టి అది మీటింగ్కి వచ్చేటోళ్ళు. పోతే మరి ఇప్పటిలాగా బిర్యానీలు బీర్లా, బీరులు లేవు, బిర్యానీ లేవు. మేము ఏం చేస్తుంటే, ఆ రాసిన చేప మన దగ్గర పోయి బెదిరిస్తుండే. బెదిరించడం అంటే అన్న పోవాలన్న బియ్యం లేవంటే పాపం సంచి బియ్యమో సంచి బియ్యమో ఇస్తే, ఆ చిన్న చిన్న కొమటోళ్ళ దగ్గర, తెలంగాణ కొమటోళ్ళ దగ్గర పోయి అన్న నమస్తే అంటే 1 కిలో చింతపండు, 2 కిలోలు మంచి నూనె, 2 కిలోలు చింతపండు ఉప్పు తెచ్చి మేమే వండుకొని మేమే పులిహోర కలుపుకొని ప్యాకెట్లలో ప్యాక్ చేసుకొని పోయేటోళ్ళం. డీసీఎంలు బస్సులు లేవు, బస్సులు ఎందుకే? వీళ్ళందరూ ఇంత అహంకారం ఉన్నది కేసీఆర్ గారు. మీరేమో పెద్ద పేద అంత గుడిసెలు ఉన్నామని కూడా టికెట్ ఇచ్చి చనిపోయిన రోజు కూడా అన్ని ఇంకా మొత్తం చెప్పినాయి. అది ఏం టికెట్ ఇచ్చిండు, టికెట్ ఇచ్చిన తర్వాత ఆమె దగ్గర దుడ్డు లేదు, దుగ్గాను లేదా ఆమె దగ్గర ఎక్కడిది? నేను పోయిన అన్న పైసలు లేవే, ఆమె కట్టుకోనికి బట్టలు లేవు. ఏ పేదరాలు, మామూలు బట్టలు ఉంటాయి, కార్పొరేటర్ అంటే జర ఎట్లుండాలి అన్న పోయి అన్న అన్న నేను
ఇళ్ళకకి ఇచ్చిన అనౌన్స్ చేసినావు నువ్వు, మమ్మల్ని ఏం అడగలే ఆయన, ఇళ్ళక కన్నావన్నా ఇళ్ళక దగ్గర రూపాయి లేదు, మా ఎక్కడ పైసలు ఎక్కడికి వెళ్ళి తెస్తాం. అప్పుడు శ్రీనివాస్ యాదవ్, చంద్రబాబు వీళ్ళంతా 10 లక్షలు పెట్టడానికి తయారున్నారు. అప్పుడు మా దగ్గర ఎక్కడి అన్న ఎట్లా అన్నా అంటే, ఇళ్ళక కట్టుకోనికి బట్టలు లేవంటే పద్మరావు ఫోన్, పద్మరావు నాకు ఫోన్ చేసిండు, పద్మరావు ఇళ్ళకకి బట్టలు లేవంట, ఇక తమ్ముడిని పంపిస్తున్నా బట్టలు కొని, మా పద్మరావు నాకు ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్, అన్న దగ్గర పంపిస్తా పో, నువ్వు పో, పద్మ ఇప్పిస్తాడు పో అని నన్ను పంపించిండు. నేను మొన్న మార్కెట్కి వచ్చినాయిగా, నేను ఆమెను మార్చనీకి వచ్చిన, ఎందుకంటే ఆమె చూసి ఓటు వేస్తారో లేదో ఎట్లుంటుందో వాళ్ళ ప్రజలు ఎట్లా స్పందిస్తారో అని భయం కదా. తెలంగాణ ఇది ఓడిపోతే తెలంగాణ లేదంటారా అని పోయి మనం పద్మరావు, పద్మరావు రెడీ ఉన్నాడు బయట అన్న, దాదా సినా ఎన్ని చీరలు అవసరమైతే 100 సరిపోతాయి అంటాడు పద్మరావు అన్న, 100 సీరియల్ సరిపోతాయా అంటుడు. నాకు అర్థం కాలే ఏం చేయాలో అన్న, కాంతి నేను ఆమెనే పంపిస్తాను, అక్కనే ఆమె పంపిస్తా, ఆమె ఎంత అవసరం ఉంటే నేను పంపియన్నా. గెలిచిందన్న అసలు ఆమెకు టికెట్ ఇవ్వకుండా నేనే మేమే జరిపేసినాం. మళ్ళీ సెకండ్ టైం పోయినాం, ఏముందంటే ఆమె దగ్గర డబ్బులు లేవు, అలా కొడుకులు తాగుతారు తిరుగుతారు, ఈమె అట్లా అదంతా రిసీవ్ చేసుకోరేమో ఇల్లు జనము, ఇది గెలిచే ఊపు ఆడనే ఉంది, 100 సీట్లలో అదొకటే గెలుస్తామన్న గ్యారంటీ ఉంది, ఈడ మనం క్యాండిడేట్ని తప్పుడు క్యాండిడేట్ని ఇస్తే పోతుందేమో అనే బాధకు మళ్ళా పోయినా నేను. పోయి అన్న అయితే ఏమేమైందంటే టెలిఫోన్ బిల్లు కట్టలే, ఇంటి ట్యాక్స్ కట్టలే, నల్ల బిల్లు కట్టలే. నేను పోయి అన్న స్క్రూటినీలో ఎగిరిపోతుంది అన్న ఈ బిల్లులు లేవని మళ్ళీ పోయిన కేసీఆర్ దగ్గర పోతే ఏమంటాడు, తమ్ముడి గారిని మీ ఇష్టం, ఆ తెలియలేదా మీకు చూసుకునే తెలియదా, క్యాండిడేట్ని ఇస్తాం. ఆయన ఊకే ఇలాక ఇలాక అంటుండే మీటింగ్లో, మాకు అర్థం కాలే అప్పుడు ఆమె క్యాండిడేట్ అనేటి డిసైడ్, ఆయన మాకు సిగ్నల్స్ ఇచ్చిండు కానీ మాకు తెలియలేదు, డికోడ్ కాలే, మేము డికోడ్ చేసుకోలేకపోయినాం. అప్పుడు ఏం చేసినామంటే చెప్తే సరే ఇక నీ మీ ఇష్టం ఉన్నది తెచ్చుకోపోరాని బిఫోర్ మీద సంతకం పెట్టి మాకు ఇచ్చేసిండు, ఎవరికైనా ఇచ్చుకోరాను. అదేవిధంగా ఇప్పుడు పద్మన్న గురించి చెప్తున్నారు, సికింద్రాబాద్ ఎట్లా ఉండబోతుంది, నీకు గెలుస్తాడా? గట్టి పోటీ ఉంటుంది, గట్టి పోటీ ఉంటుంది, ఎందుకంటే పద్మన్న ముందు ప్లాన్ వేసుకోలే కదా, సడన్గా పెట్టారు కదా, ఆయన ప్లాన్లో లేడు. పద్మరావు ప్లాన్ వేస్తే జబర్దస్త్ వేస్తాడు, టైం ఉంది కదా, సరిపోదు. 7 ఎమ్మెల్యేలు కదా, 7 ఎమ్మెల్యేలని రీచ్ కావాలంటే కష్టమవుతుంది. ప్లాన్ లేసుడు వేరు, ఉత్తగా డబ్బండమ్మ కొట్టుకుంటే తిరుగుడు వేరు. ఇప్పుడు ఒకవేళ ఎంపీలు ఒకవేళ తక్కువ స్థానాలు, ఎమ్మెల్యేలు అందరు సహకరిస్తే మా ఎమ్మెల్యేలు అందరూ 100కు 100% పద్మన్న గెలుస్తాడు, పద్మరావు గెలుస్తాడు అంతేనా. మా వాళ్ళు ఏమన్నా దుఃఖబాజీ పనులు చేస్తే, ఎందుకంటే స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు మొన్న ఫస్ట్ మీటింగ్లో కూర్చున్న దాంట్లో 4 దింకపోయారు. ఇప్పుడు ఎట్లా చెప్తాను చెప్పు, ఫస్ట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే భవన్లో మీటింగ్ పెట్టింది కేటీఆర్, ఈ సికింద్రాబాద్ నియోజకవర్గం మీటింగ్ పెడితే పోయినాం. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరు, దానమ్మ నాగేందరు, శ్రీనివాస్ యాదవ్, కేకే, తర్వాత ఆమె విజయలక్ష్మి, మోతే శ్రీలత, వీళ్ళుండే 8 మందిలో 4 ఫట్టు.